భూతపురుడు హర్దీప్ సింగ్ హత్య వెనుక భారత్ హస్తం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో తీవ్ర ఆరోపణలు చేయడంతో ఇరు దేశాల మధ్య విభేదాలు భగ్గుమన్నాయి. ఈ పరిణామాలపై పలు దేశాలు స్పందిస్తున్నాయి. అమెరికాలో కొంతమంది నిపుణులు ట్రూడో తీరు తీవ్రంగా ఖండించారు. కెనడా చర్య సిగ్గు చేయడం దుయ్యబట్టారు. ఈ వ్యవహారంపై స్పందించిన ఆస్ట్రేలియా భారత్పై కెనడా ఆరోపణలు ఆందోళనకరమని పేర్కొంది. భారత్ కెనడా మధ్య చోటు చేసుకున్న పరిణామాలపై వాషింగ్టన్లో హాడ్సన్ ఇన్స్టిట్యూట్ చర్చా కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా నిపుణులు మాట్లాడుతూ ఖలిస్తానీ ఉద్యమాన్ని లాభార్జనగా చూస్తున్న కొంతమంది చేతుల్లో ట్రూడో కీలుబొమ్మగా మారారని, ఖలిస్తానీ నేత హత్యలోకి భారత్ను లాగుతూ అతడు చేసిన వ్యాఖ్యలు సిగ్గుచేటని, ఇది రాజకీయంగా ట్రూడోకు దీర్ఘకాలంలో లాభం చేకూరుస్తుందేమో కానీ నాయకత్వ లక్షణం మాత్రం కాదని, ఈ వ్యవహారంలో అమెరికా నేతలు ఎట్టి పరిస్థితుల్లో జోక్యం చేసుకోకూడదని భావిస్తున్నామని, ఎందుకంటే కెనడా నిప్పుతో చెలగాటమాడుతుందని ట్రూడో తీరుపై మండిపడ్డారు. భారత్పై కెనడా ఆరోపణలు ఆందోళనకరమని, అయితే ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది కాబట్టి మా భాగస్వామ్య పక్షాలతో కలిసి తాజా పరిణామాలు మేము సున్నితంగా పరిశీలిస్తున్నామని, మా ఆందోళనలు భారత్తో పంచుకున్నామని, దీనిపై ఇంతకంటే మేము మాట్లాడలేమని ఐరాసా ప్రధాన కార్యాలయంలో ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్ విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు. అటు బ్రిటిష్ లేబర్ పార్టీ ఎంపీ తన్మజిత్ సింగ్ దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించారు. కెనడా వ్యాఖ్యలు ఆందోళనకరమని, దీనిపై యూకే ప్రభుత్వంతో మేము సంప్రదింపులు జరుపుతున్నామని, న్యాయం జరగాలని పేర్కొన్నారు. ట్రూడో చేసిన వ్యాఖ్యలు భారత్ తీవ్రంగా ఖండించింది. ఇదే సమయంలో భారత రాయబారిపై కెనడా బహిష్కరణ వేటువేయగా బదులుగా భారత్ ఆ దేశ రాయబారిని బహిష్కరించింది. దీంతో ఇరు దేశాల మధ్య మరోసారి ఉద్రిక్తతలు రాజుకున్నాయి. ఇవి నేషనల్ వరల్డ్ న్యూస్ అప్డేట్.